హాజరు మంత్రం కన్యగానే ఉంటా. పారు, కన్యగానే ఉండిపోతావా? అంత నిగ్రహం ఉన్న దానికి ప్రేమలు పెటాకులు ఎందుకే? అమ్మా, నీ కళ్ళు ముసుగుపోయాయిగా, చాలు, మా కళ్ళు కూడా ముయ్యాలనే? కాదు, నేనే చెప్దాం అనుకున్నాను, కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది. ఎంతకు తెగించావే? సీతా సావిత్రి లాగా పతివ్రత అవుతావనుకున్నాను, వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను, పార్వతి పేరు పెట్టుకున్నాను, నాచలన్నీ నాచనం చేశావు. నేనేం చేశానమ్మా? ప్రేమించిన వాడినే పెళ్లాడతానన్నాను, వాళ్ళు అదే చేశారు. సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుణ్ణని, అర్ధాయునని తెలిసి కూడా సత్యవంతుణ్ణే వరించింది. తల్లిదండ్రులు కాదన్నా, పార్వతీశ్వరుణ్ణే పెళ్లాడింది. వాళ్ళు దేవతలు, మనం మానవులు. కాదు, దానవులు. కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళుకు. కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబో. అవునన్న, అయితే వారితోనే పెళ్ళవుతుంది లేదా? మళ్ళీ వాడి మాట ఎత్తావంటే ముక్కల కింద నరికేస్తాను. పార్వతి, ఈ పంపిన అల్లరి పాలు కావాల్సిందేనా? కన్న తల్లిని చెప్తున్నాను, నా మాట వినమ్మా, ఇక అతన్ని మర్చిపో. అలాగేనమ్మా, మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను, సాధ్యం కాకపోతే చచ్చిన పోతాను. చంపేస్తాను. చంపండి నాన్న, మనసును చంపటం కంటే మనిషిని చంపటం చాలా తేలిక. ప్రాణం పోతే మళ్ళీ రాదు, కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది. అంత తేలిక కాదమ్మా, మనసే కాదు మనిషిని కూడా ఆయన దాన్ని. అమ్మ, ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను. పుట్టినప్పుడే సత్యం దొరుకుంటాను. ఇంతవరకు నాకు బుద్ధి చెప్పాడు, ఈ బుద్ధి అయిపోయింది. కమ్ముట్టినప్పుడు ఇంకా ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. అవును, ఆ కుక్కగా వేద్దాం, నేను చెబుతాను. మా తప్పులు క్షమించి మమ్మల్ని ఆశీర్వదించండమ్మా. ఏమని ఆశీర్వదించేది? ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది. అమ్మా, నేనే పాపం చేయలేదమ్మా. నీలాంటి బిడ్డని గని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది. పొట్టిదేనమ్మా, నేను తల్లిని కావటం లేదు. నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా. నిజమేనమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. పార్వతి, ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి భార్యను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది. నేను కాదనలేదు, కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా. పార్వతి, అమ్మా, నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. కన్న తల్లిలాగాక కటికి రాక్షసులా ప్రవర్తించానమ్మా. ఏమండి మోసం? తగ నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్నే మోసం చేసింది, కన్న కూతురు నన్ను మోసం చేసింది. పోండి ఇక్కడి నుంచి. నిలబడతావే కదా, అన్నట్టు నాన్నట నాన్న చిక్కు లేకపోతే సార్. ఈమె నా భార్య పార్వతి, ప్రేమించి పెళ్లి చేసుకో. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారన్నమాట? అందుకే కదరా ఇలా వచ్చింది. అలాగా? చెంతదేవారు, మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు, ఇంకో కొత్త కథ పెట్టండి. మన శంకరం భార్య రండమ్మా, చెల్లమ్మ కూతురు. సరే గారు, నువ్వేం చేస్తున్నావురా? నేనా? స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటూ తిరుగువానా? అవును, స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజ్యం అంటూ తిరుగుతున్నాను. అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట. తిరిగే కాదు, తిట్టే నూరు ఊరుకదుగా. మరి గుడ్ 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 చెప్తున్నావురా? లేదా, ఇప్పుడు చేసింది ఇది. ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అది ఇదనే, మేము వెళ్ళమనేదాకా వెళ్ళడానికి లేదు. అరే, నేను చెప్పేది వినరా, మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళటానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. అవునా పర్వతి? పార్వతి, శంకరం మూడు దగ్గర పెళ్ళం, మంచి జంట. ఇప్పుడే వస్తున్నానండి. చూసావా, ఒక్క క్షణం ఇక్కడ కూర్చోడం లేదు, జంటనే పిలుపు. మేము ఒకరికొకరు మిడిచిపెట్టి ఉండలేవురా? వస్తాను, ఇప్పుడే వస్తాను. అనురాగమైన జంట, కాపురం అంటే అలా ఉండాలి. ఆయన గారు,
ఎక్కడండే బీరకాయ పీచు ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చారో? నేను చూసలేదండి, వాళ్ళే వచ్చేసారు. వచ్చింది వాళ్ళేనండి, కానీ ఉండమంది మీరు. ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు, ఉండడానికి వాళ్ళెవరు? ఓహో, అదా మతలబు, మీరే ఉండమనండి, రండి. ఏమండాయ్, వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే మనిద్దరం పస్తులు ఉండాలి. ఈ ఒక్క పూట ఉండనివ్వండి. ఏమండి, ఇవి రేషన్ రోజులు, వాళ్ళిద్దరు ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు. మీరు ఎట్లా అంటే ఎట్లా చెప్పండి. ఏమండి, అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తగల పెడుతున్నారో కూడా చెప్పండి. అదేమిటండి, నేను ఏం చూస్తున్నానండి. ఇంకేం చేయాలండి, మన ఇద్దరికి పెళ్లి 5 సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగ 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచ. శంతదేవ్ గారు, మేము ఊడిపోయాం. ఒక్క ఉపన్యాసంతో 100,000 జన్న నాకెట్టాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది. ఆ పోనీ వాళ్ళకు ఒక గుక్కడి కాఫీ ఇప్పించండి. మీరు నాకేం చెప్పక్కర్లేదు ప్లీజ్. పరా ఇంట్లో పర్వాలంకండి, సొంత ఇంట్లో సజ్జనమే మీరు. వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు? ఆ తిట్లేవో మీ తాతగారి చేతే తిందాం, మీ ఇంటికే వెళ్దాం. పదండి. అవును, ఈ పరిస్థితులు అదే వచ్చింది. అలాగే రావదాసు, రావదాసు వస్తున్నారా? అబ్బే లేదురా, కొత్తగా పెళ్ళి వచ్చారు కదా, మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. పిండి వంటలు ఎందుకురా? వస్తా ఉంటే దవల మన స్నేహితుడు నారాయణరావు లేడు, టీ పార్టీ ఇచ్చాడురా, ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే. వెళ్దాం పార్వతి. అదేమిటమ్మా, ఫోన్ చేయకుండానే వెళ్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరాం. అవును అవునులే, తిరగకుండా ఎలా వస్తారు గానీ. పోన్లే, కాస్త కాఫీ అయినా తీసుకోండి. తీసుకోండి. తీసుకురా. తీసుకోమ్మా. అలా చూస్తారేమిటండి పాప, ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి. అక్కర్లేదమ్మా, మా తాతయ్య గారు వెంటనే రమ్మని అవరంపించారు. అవునులే, మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే. అది కాదమ్మా, నాకంతా తెలుసమ్మా. అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా? మేము పెట్టలేక పొమ్మంటున్నావా? ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూశారో వెళుతున్నారు. అవునమ్మా, మీ పేరేమిటో చెప్పావా కాదు, బజారు పంపి చీరారేవిగా తెప్పిద్దాం అంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు. మరి ఎప్పుడైనా వస్తానండి. వెళ్ళొస్తాను. నేను ఇంట్లో అమృతం కాదురా, ఈ మాత్రానికి దిగులు పెట్టేలా ఎలాగో సర్దుకో. వెళ్ళొస్తాను.